నమస్తే. ప్రస్తుతానికి మహాయుద్ధం ప్రకాశం జిల్లాలో ఉంది. అనేక ఉద్యమాలకి ఊపిరిలూదిన జిల్లా. మరీ ముఖ్యంగా ఏ ట్రబుల్ వచ్చినా సరే మేమున్నామని గట్టిగా నిలబడే జిల్లా ప్రకాశం జిల్లా. అలాంటి చోట 83 నుంచి టీడీపీ ఆవిర్భావం తర్వాత మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ వరకు ఒక్క నియోజకవర్గంలో టీడీపీకి ఎందుకు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు. దాంతో పాటుగానే అభివృద్ధి కూడా అలాగే ఉంది అని చెప్తూ ఉంటారు. అసలు ఏంటి ఆ నియోజకవర్గం అంటే అందరికీ తెలిసిందే, ఎర్రగొండపాలెం, ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం అనే నియోజకవర్గం. పేరుకి అందరి అంటే రైతు కుటుంబాలు ఎక్కువగా ఉండే ప్రాంతంగా కనబడుతూ ఉంటుంది. కానీ రైతులు సంతోషంగా ఉన్నారా? ఇక్కడ మహిళలు సంతోషంగా ఉన్నారా? ఏ వర్గం హ్యాపీగా ఉన్నారు? ఇక్కడ ఒక వెలుగొండ అనే ఒక ప్రాజెక్టుతో ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అయిందా? ఏం జరిగింది ఇన్నాళ్ళ పాటు? ఎందుకు టీడీపీకి అవకాశం ఇవ్వడం లేదు? అది కూడా ఆదిమూలపు సురేష్ లాంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న ఒక ఎమ్మెల్యే, రెండు పర్యాయాలు కూడా మంత్రి వర్గంలో చోటు తెచ్చుకున్న తర్వాత కూడా ఈ నియోజకవర్గం దుస్థితిగా, ఈ దుస్థితి బాగాలేదు అని చెప్తున్న నేపథ్యంలో నిజంగానే అది దుస్థిత కాదు టీడీపీ చెప్తున్న ఆరోపణ. సురేష్ గారు ఏం చేసుకున్నారు? ఇప్పుడు కొత్తగా మరో ఆయన్ని పక్కన పెట్టి ఇంకో క్యాండిడేట్కి వైసీపీ ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ కూడా గ్రౌండ్లో టీడీపీ ముందుగానే కోడి కూసినట్టుగా ముందుగానే ఇక్కడ అభ్యర్థిని ప్రకటించుకోవడం జరిగింది. ఎర్రగొండపాలెంకి ఎరిక్సన్ బాబు గారిని, గూడూరు ఎరిక్సన్ బాబు గారిని ఇక్కడ ఇచ్చారు. ఆయన దాదాపుగా 2 ఏళ్ల నుంచి పనులు చేస్తున్నారు. ఖచ్చితంగా తను ఒక రికార్డు క్రియేట్ చేయాలని ఏదో చూస్తున్నట్టున్నారు. ఆయన రికార్డు కోసం ఆయన చేసిన పనులేంటి, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. నమస్తే అండి. ఎరిక్సన్, మీ పేరే చాలా అంటే ఎలక్షనా, ఎరిక్సనా, ఎలక్సనా అర్థం కాదు, చాలా డిఫరెంట్గా ఉంటుందండి పలికే వాళ్ళకి. ఎర్రగొండపాలెంలో ఫ్రీగా పలుకుతున్నారా మీ పేరుని? ఎరిక్సన్ మేడం పేరు. ఎరిక్సన్ కదా యాక్చువల్లీ అనుకున్నాను. యాక్చువల్ అంటే ఎరిక్సన్ అంటే గ్రేట్ సైకాలజిస్ట్ మేడం. నేమ్ మా ఫాదర్ అప్పట్లో పెట్టడం జరిగింది. ఏం సైకాలజిస్ట్ అండి? లైక్ అగ్రికల్చర్ రిలేటెడ్ సైకాలజిస్ట్? అవును మేడం. గ్రేట్ అండి. సో అందుకని, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు పలకడానికి చాలా మంది ఎలక్షన్ ఎలక్షన్ అంటుంటే మేబీ దీని వెనక హిస్టరీ ఉందా అనే డౌట్ ఉంటుంది. ఎలక్షన్ గారు, ఎలక్షన్ గారు, 2 ఏళ్ల నుంచి టీడీపీ జెండా పాతడానికి నియోజకవర్గంలో, అంటే మామూలుగా పాతడం కాదు, గట్టిగా ఎమ్మెల్యే జెండా పాతడానికి బాగా కష్టపడుతున్నట్టు ఉన్నారు. ఏంటి ఇక్కడ ఉన్న టీడీపీకి ఉన్న ప్రాబ్లం ఏంటి? ఎందుకు టీడీపీ ఇప్పటి వరకు ఇక్కడ గెలవలేదంటారు? మీరు అబ్జర్వ్ చేసింది యాక్చువల్ ఏంటంటే మేడం, ఎర్రగొండపాలెం నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతం. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతాలు రెడ్డి సామాజిక వర్గం, దళితులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. గిద్దలూరు కావచ్చు, మార్కాపురం, సేమ్ టైం ఎర్రగొండపాలెం అండ్ కనిగిరి, ఈ రెండు సామాజిక వర్గాలు బై బర్త్ కాంగ్రెస్కి ఫేవర్గా ఉండేటటువంటి నియోజకవర్గాలు, సామాజిక వర్గాలు. వీళ్ళు ఎక్కువ ఉండటం వల్ల ఇక్కడ అనాదిగా ఇందిరాగాంధీ టైం నుంచి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తూ వస్తూ ఉన్నారు. తర్వాత తెలుగుదేశం పార్టీ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఈరోజు కూడా సైకిల్ గుర్తు మీద గెలిచినటువంటి పరిస్థితి లేదు. అసలు స్వాతంత్రం వచ్చిన తర్వాతే ఇక్కడ వేరే పార్టీ లేదు, ఒక్కసారి లెఫ్ట్ పార్టీ వచ్చినట్టు. ఒక రకంగా కాంగ్రెస్, 2 సార్లు వైసీపీ, ఒక్కసారి లెఫ్ట్ పార్టీ ఉంది. జరిగింది మేడం, అంతే జరిగింది. 94లో జంకే వెంకటరెడ్డి గారు అప్పుడు టీడీపీ సీట్ ఆశించారు. ఆశించినప్పుడు ఆయన ఇండిపెండెంట్ కంటెస్ట్ చేశారు. అంటే మనం అప్పుడు అలయన్స్లో సిపిఐకి ఇది అలాట్ చేయటం, దానివల్ల ఆయన ఇండిపెండెంట్ గెలిచి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ తోటి ఆ రోజు 94లో గెలిచినటువంటి పరిస్థితి. దాని తర్వాత ఇప్పటికి ఇక్కడ టీడీపీ గెలిచిన పరిస్థితి లేదు. ఒక్కసారి కందుల నారాయణ రెడ్డి గారు మార్కాపురం కాన్స్టిట్యున్సీలో కొన్ని మండలాలు ఉండి ఆ టైంలో ఆయన ఒకసారి డీలిమిటేషన్ తర్వాత ఒకసారి గెలిచిన సందర్భం ఉంది. తర్వాత ఈ ప్రాంతానికి వచ్చేసరికి 2009లో ఇది రిజర్వ్డ్ అయింది మేడం. రిజర్వ్డ్ అయినాక ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ గెలిచిన పరిస్థితి లేదు. ఎందుకంటారండి? రాజకీయ సమీకరణాలు కానీ సామాజిక సమీకరణాలు కానీ, మీరు ఇక్కడ గ్రౌండ్లో ఉన్న దళితులు లేదండి ఇక్కడ ఉన్న వర్గాలను చూస్తుంటారు కదా, ప్రాబ్లం ఏంటంటారు? ప్రాబ్లం ఏం లేదు మేడం. అంటే పార్టీని ఒక నమ్మకాన్ని కార్యకర్తలు కలిగించడంలో ఇక్కడ క్యాడర్ కాస్త ఇది కావటం, అందులో రిజర్వ్ నియోజకం కావటం, ఎవరైతే మనకేంటి
ఎవరు గెలిస్తే మనకేంటే నాకు ఆలోచనలో ఉండటం. తర్వాత పార్టీ మొత్తాన్ని మొబిలైజ్ చేసి గ్రామాల వారీగా మంచి పటిష్టమైనటువంటి లీడర్షిప్ను బిల్డప్ చేసి ముందు తీసుకున్న పరిస్థితి అంటే స్థానికంగా ఎస్సీ రిజర్వ్డ్ సంబంధించినటువంటి వ్యక్తులు పార్టీ పట్ల ఒక మొబిలైజ్ జరిగిన పరిస్థితి లేదు. ఓకే, అంటే మీరు అన్నట్లు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కాబట్టి కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తుంది కాంగ్రెస్ క్యాడరు, వైసీపీ వచ్చిన తర్వాత వైసీపీ అంటే ఆదిమూలపు సురేష్ గారు లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత ఆయనకి చేస్తున్నారు. కానీ మీకు పార్టీ క్యాడర్ అంటే కులాల్ని పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారా లేదా నియోజకవర్గం? ఎక్సలెంట్ కార్యకర్తలు మేడం, చాలా సఫిషియెంట్ గా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ నియోజకవర్గంలో ఎవరు నిలబడినా 70,000 ఓట్లు వస్తాయి మేడం. వాళ్ళకి ఏమి సపోర్ట్ చేయకపోయినా ఏం చేయకపోయినా ఏజెంట్లు లేకపోయినా పోలింగ్ సక్రమంగా జరిగితే 70,000 ఓట్లు కార్యకర్తలు పోయి డైరెక్ట్ గా వేసేటువంటి పరిస్థితి గత 3 ఎలక్షన్ నుంచి అదే జరుగుతా ఉంది. కానీ మేబీ ఏమన్నా అంతర్గతంగా ఉన్న విభేదాలు, గతంలో అయితే ఆవిడ అజితారావు గారు ఉన్నారు, సరే ఆవిడ అటు వెళ్ళారు, తర్వాత ఇప్పుడు మన్నే రవీంద్ర గారితో కూడా కొన్ని ఇష్యూస్ ఏవో నడిచినట్టు ఉన్నాయి. సో ఈ గొడవల కారణంగానే ఆ ఎడ్జ్ లో ఓడిపోవడం జరుగుతున్నట్టు కనబడుతుంది. మీరు వీటన్నిటినీ సైంటిస్ట్ పేరు పెట్టుకున్నారు కాబట్టి అన్నిటికీ మందేశారా, కనిపెట్టారా ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే జబ్బు ఒకటి అయితే మందు ఇంకొకటి ఇచ్చారు ఇన్ని రోజులు. ఇప్పుడు మనం జబ్బు కనుక్కున్నాం, మందు ఇచ్చాము, అంతేనా? అంటే కార్యకర్తలకి ఫుల్ సపోర్ట్, ఒక నమ్మకాన్ని. సపోజ్ ఇదే ఉదాహరణ అంటే పార్టీ కార్యాలయం 3 ఇయర్స్ దగ్గర దగ్గర అయింది నేను వచ్చి ఒక దళిత అభ్యర్థిని ఇంత ఇన్వెస్ట్ చేసి మనం ఇక్కడ పార్టీ ఆఫీస్ కట్టినామంటే కార్యకర్తల నమ్మకం కోసం ఒక స్ట్రాటజీగా వెళ్తా ఉన్నాం మనం. మనమే అన్ని భరించటం, ఏదైనా ఫైనాన్షియల్ కానీ పార్టీ కార్యకర్తలకి ఏదైనా కేసెస్ కానీ వాళ్ళ అవసరాలు కానీ గ్రామాల్లో వాళ్ళకున్న సమస్యల మీద పోరాటం కానీ అధికారుల దగ్గరికి వెళ్ళటం కానీ ఒక నమ్మకం. ఎరిక్సన్ బాబు ఒక సామాన్య కార్యకర్త, ఈ పార్టీ ఏదో ఉంది కార్యకర్తలు ఉన్నారు కానీ ఒక లీడర్ అంటూ లేరు, నడిపించే లీడర్ లేరు. ఇప్పుడు అన్ని పక్కాగా లీడర్ దొరికారు, లీడర్ దొరికాము, క్యాడర్ దొరికాము. అదేవిధంగా గ్రామాల్లో కూడా ఒక పటిష్టమైనటువంటి క్షేత్రస్థాయిలో మనం లోకల్ ఇది పార్టీ కమిటీస్ కానీ గ్రామ కమిటీలు, మండల కమిటీలు, అదేవిధంగా న్యూయార్క్ కమిటీలు, జిల్లా స్టేట్ కమిటీ పటిష్టమైన నాయకత్వాన్ని మనం బిల్డప్ చేసుకున్నాం. ఈరోజు అందరు కూడా కలిసి కట్టి స్ట్రీమ్లైన్ చేసి పెట్టుకున్నాం. రైట్ అండి, ఇక చంద్రబాబు నాయుడు గారు మీ పేరు అనౌన్స్ చేసేసారు స్టార్టింగ్ లోనే, మీ క్యాడర్ కి చెప్పి మరి మీ పేరు అనౌన్స్ చేశారు, మీకు చెప్పడం వేరు, మీరు వెళ్ళి పని చేసుకోవడం వేరు, క్యాడర్ కి చెప్పి పని చేపించారు అంటే ఎందుకు మీ మీద అంత నమ్మకం పెట్టారు? అంటే నేను 94 నుంచి డైరెక్ట్ పాలిటిక్స్ లో ఉన్నా మేడం. ఆఫ్టర్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత నేను 95 లో ఎంపీపీని, 95 ఎంపీపీని, తర్వాత 2001 జెడ్పీటీసీని, 2006 మా గ్రామ సర్పంచ్ని, తర్వాత లిట్ క్యాప్ చైర్మన్ గా పెద్ద ఆయన బాబు గారు నన్ను స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ చేశారు మన 2014 and 2019 ఆ పీరియడ్ లో. అంటే ఈ 29 ఇయర్స్ నేను ఈ పార్టీలోనే మా బాబు గారిని చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని ఉన్నా, అది మెయిన్. అంటే మా వచ్చేసరికి ఒబీడియన్స్ అనేది ఇంపార్టెంట్ మేడం, సార్ పట్ల ఒబీడియంట్ ఉంటానేది ఆయనకి నా మీద ఒక నమ్మకం. అందుకే నన్ను చిత్తూరు జిల్లాలో నేను చైర్మన్ ఉన్నప్పుడు ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ కూడా వేశారు నన్ను పీలేర్ కాన్స్టిట్యున్సీకి, అదేవిధంగా నెల్లూరు జిల్లాకి అబ్జర్వర్గా వేసేవాళ్ళు, కొన్ని నియోజకవర్గాలకి అక్కడ సమస్య ఉన్నప్పుడు నన్ను ఆయన పంపేవాళ్ళు. అది పార్టీ కార్యకర్తను కాబట్టి అల్టిమేట్గా మనం పార్టీ క్షేమాన్ని చూసి డెసిషన్స్ ఇస్తూ ఉంటాం, స్వార్థం ఏమి ఉండదు. అందువల్ల సారు నేనంటే ఫస్ట్ నుంచి కూడా నా మీద అక్కడ నుంచి తీసుకో అంటే అన్ని రకాలుగా మిమ్మల్ని చూసుకుంటూనే ఇప్పుడు ఎర్రగొండపాలెం ఇచ్చారు అంటే మీ మీద చాలా భయంకరమైన బాధ్యత. ఎందుకంటే ఇప్పుడు కనుక టీడీపీ ఎగిరింది అంటే, ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే గెలిచారు అంటే రికార్డ్ బ్రేక్ చేసినట్లే. ఎక్కడ స్వాతంత్రం 55 దగ్గర నుంచి ప్రణపు జరిగిన ఎన్నికల్లో మీరు ఒక రకంగా రికార్డ్ బ్రేక్ చేసినట్టు అవుతుంది. సో దానికి ఆ విధంగా కష్టపడుతున్నారా? కష్టపడుతున్నాను మేడం. ఇక్కడ మనకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే మేడం, మాదంతా పశ్చిమ ప్రాంతం, దాదాపు రైతాంగాన్ని వెనుకబడిన వర్గాలు కానీ దళిత సమాజ వర్గాలు మేమంతా కూడా ఒక మైండ్ సెట్ మీద ఉండేవాళ్ళం. మాకు అక్కడ సాంప్రదాయాలు, గ్రామాల్లో కట్టుబాట్లు ఇవన్నీ మాదంతా ఒక స్టైల్ ఉంటుంది. అందుకని ఒంగోలు ప్రాంతం మమ్మల్ని పడమటోళ్ళు అంటారు, మమ్మల్ని పడమటోళ్ళు అంటారు.
అందుకని నేను ఇక్కడ సెట్ అయిపోయా. ఎందుకంటే మా గ్రామాలు అన్నీ మేమందరం కలిసికట్టుగా ఏదో ఎలక్షన్ టైంలో పార్టీలు ఎంత దూరంగా ఉండే అంత అంత ప్రశాంతంగా ఉన్నట్టు ఉన్నట్టు ఒక రకంగా అంత అమాయకంగా అమాయకమైన ప్రజలు మేడం. రియల్గా ఏదో ఎలక్షన్స్ టైంలో మేము చూసాం లాస్ట్ టైం వెలుగొండ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు వచ్చాడు. వచ్చి ఆరు నాకు ఓట్లు వేయండి, ఆరు నెలల్లో నేను వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు ప్రజలకు త్రాగునీరు ఇచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. అమాయకమైన రైతాంగం ప్రజలు నమ్మారు. రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి ఇంకా బాగా చేస్తాడేమో అని చెప్పేసి ఒక నమ్మకంతో వేలకు వేల మెజార్టీలు ఇచ్చి మరి నియోజక ఎమ్మెల్యేని గెలిపించారు వైసీపీ. కనీసం ఆ వెలుగొండ ప్రాజెక్టు నుంచి ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అటు ముఖ్యమంత్రి కానీ పూర్తిగా దాన్ని సిక్ ప్రాజెక్టుగా ఖాయిలాబడ్డ ప్రాజెక్టు తయారు చేశారు మేడం. అందువల్ల ఇప్పుడు ఈ ఎన్నికల్లో రైతులు అందరు నిన్నగాక మొన్న మళ్ళీ ఒక పైలాన్ నిర్మించారు. వెలుగొండ ప్రాజెక్టు రెండో సొరంగం పూర్తయినట్లు ఒక అభూత కల్పన చేసి కొరకు అవతల యువతలుగా ఎస్టిమేషన్లో లేనటువంటి గ్రౌండ్స్ ఆ నామ్స్ ఫాలో కాకుండా ఏదో ఒక హోల్ వేసేసి నీళ్ళు వచ్చేసినట్టే ఇక్కడ మళ్ళీ మోసం చేయడానికి వచ్చి ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు పైలా నిర్మించారు. ఒక ప్రాజెక్ట్ పూర్తిగా అన్నట్టు మేడం సఫిషియెంట్గా యాజ్ ఫర్ నామినే అది దీని ప్రకారం నామ్స్ ప్రకారం ఎస్టిమేషన్స్ ప్రకారం కంప్లీట్ అయ్యి ఆ ప్రాజెక్ట్ పూర్తయినాక ఏదైతే నీరు వదిలేతే బయటకు వచ్చేటటువంటి స్ట్రక్చర్ అయితేనే అది కంప్లీట్ అయినట్టు. ఈరోజు కూడా వెలుగొండ ప్రాజెక్టులో రెండో టన్నెల్లో అసంపూర్తిగా ఉంది వర్క్. మొదటి టన్నెల్కి 6 రంధ్రాలు వేశారు. ఎందుకు యాక్చువల్గా మిషనరీతోటి మనం దాన్ని చేయాలి, యంత్రాలతోటి రెండో టన్నెల్ని తవ్వాలి. అది దాన్ని డీవేట్ అయిపోయి మాన్యువల్ తోటి బ్లాస్టింగ్ చేసుకుంటూ ఆ బ్లాస్టింగ్ మీద వచ్చినటువంటి వ్యర్థాలన్నీ కూడా మొదటి టన్నెల్కి 6 రంధ్రాలు వేసేసి ఒక 5 అడుగులు ఎత్తున ఆ చివరి నుంచి ఈ చివరికి ఆ వ్యర్థాలంతా పోసున్నారు. అది చాలక మళ్ళీ కొల్లంవాగు ప్రాజెక్టు దగ్గర అక్కడ కూడా పోసారు. దాని తర్వాత షట్టర్స్ వేసి ఎత్తేసి కొల్లంబాగు అవతల పోస్తా ఉంటే వ్యర్థాలని తెలంగాణ వాళ్ళు కూడా కేసు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అది ఇన్కంప్లీట్. దాని తర్వాత ప్రధాన కాలువలన్నీ కూడా జంగిల్ పూర్తి జంగిల్ ఉన్నాయి. దాని మీద ఒక 20 బ్రిడ్జెస్ ఉన్నాయి గ్యాప్స్. ఆ బ్రిడ్జీలన్నీ కూడా అసంపూర్తిగా ఉన్నాయి. ఆ బ్రిడ్జీలన్నీ కూడా అసంపూర్తిగా ఉన్నాయి. అసంపూర్తిగా ఉండేది ఇన్కంప్లీట్గా ఉన్నాయి. దాని తర్వాత వెలుగొండ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి ముంపు గ్రామాలు మానియోర్గానికి ప్రత్యేకించి సుంకేశల గుండంచల్ల కాలనూతల ఈ 3 గ్రామాలకి ఈరోజు కూడా 6.5 ప్యాకేజ్ ఇవ్వాల, పునరావాస కార్యక్రమాలు చేపట్టాల, ఒక్క లబ్ధిదారుడు కూడా ఇల్లు కట్టించిన సందర్భాలు లేవు. ఆ గ్రామాలు వాళ్ళ పితరుల సమాధులు వారి యొక్క త్యాగాలు ఒక సెంటిమెంట్స్ అన్నీ కూడా వదులుకొని వెలుగొండ ప్రాజెక్టు వస్తే ఆ గ్రామాల త్యాగం చేయబట్టి ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు గురించి మనం మాట్లాడుకుంటాం. అసలు వాళ్ళని తరలించడం కానీ మీరు అన్నట్లు వాళ్ళ ఆర్ఆర్ ప్రాజెక్టు కింద వాళ్ళకి ఇవ్వాల్సిన ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ప్లేస్ ఏం చూపించి ఇవ్వలేదు. ఇవ్వకపోగా తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు మేము ప్రతి లబ్ధిదారుడి 12.5 లక్షల రూపాయలు జీవో ఇచ్చాం. తీసుకోమని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ సురేష్ మంత్రి అయినటువంటి సురేష్ అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మాకు ఓట్లేండి 18 లక్షలు మీకు 6.5 ప్యాకేజ్ ఇస్తా ఎవరి బెనిఫిషరీకి అని చెప్పేసి వాళ్ళని మభ్యపెట్టి ఈరోజు కూడా మేము ప్రకటించిన 12.5 లక్షల రూపాయలు కూడా రూపాయి కూడా ఇవ్వాలి. అందుకనే మన నిర్వాసితులందరినీ మళ్ళీ బాబు గారి దగ్గర తీసుకెళ్ళాను నేను అమరావతి మన కేంద్ర పార్టీ కార్యం తీసుకెళ్ళి వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసి అప్పుడు బాబు గారు చెప్పారు 12.5 లక్షే కాదు దీనికంటే బెటర్ ప్యాకేజ్ ఇస్తాను నేను ముఖ్యమంత్రి అవుతున్నా మీరు అని చెప్పి ఆయన ప్రామిస్ చేయటం జరిగింది మేడం 6.5 ప్యాకేజ్. అట్లా ఇన్కంప్లీట్గా ఇన్ని విషయాలుండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మన పైలాను ఓపెన్ చేసి మళ్ళీ ప్రాంతాన్ని మోసం చేయాలి. కాదండి, అంటే అది పైలాన్ ఓపెన్ చేశారా, ప్రాజెక్ట్ ఓపెన్ చేశారా, నీళ్లు లేని ప్రాజెక్ట్ను ఓపెన్ చేశారని అందరూ నవ్వుకున్నారు. ఇక్కడ ప్రజలు అంత అమాయకులా నీళ్లు రాకుండా ఒక ప్రాజెక్ట్ను ఓపెన్ చేయడం ఏంటి? అవును, అదే అందుకని వెరీ నెక్స్ట్ డే మేము వెళ్ళాం మేడం. నేను మేము వెళ్ళి షాక్ అయ్యి మేము కూడా ఒక బిందెలతోటి ఇలా ట్యాంకర్లు తీసుకుని పోయి నీళ్లు పోసి మేము పోసి అంత ఇష్యూ కూడా అయింది నీళ్లు పోయటం అని రైతాంగము ఆయన రాని నిజంగా అండి. అంటే నాకు అర్థం కావట్లేదు, ఒక మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ఆయన కూడా అయ్యే సివిల్స్ క్యాడర్ నుంచి వచ్చిన వ్యక్తి, ఐఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి,
చూస్తుంటేనే అంటే ఇంత చేస్తే అది కామెడీ అయిపోతాము. ఎర్రగొండపాలెం అనే ఒక నియోజకవర్గంలో వెలుగొండ ప్రాజెక్ట్ ఓపెనింగ్ కి నీళ్లు చుక్క నీళ్లు లేని చోట ఓపెన్ చేసేస్తే కామెడీ అయిపోతాం అని అనుకోలేదంటారా? మాకు మంచిదైంది మేడం. జగన్మోహన్ రెడ్డి వచ్చి పైలాన్ ఎప్పుడైతే ఓపెన్ చేశారో రైతాంగంలో పూర్తి వ్యతిరేకత మొదలైపోయింది. దుర్మార్గం పోయినసారి అసలు పూర్తి 6 నెలల్లో చేస్తానండి, పూర్తి అయినట్టు మళ్ళీ మమ్మల్ని మోసం చేసినాడు అనేది ఆయన వచ్చినాక ఇంకా గ్రామాల్లో పూర్తి వ్యతిరేకత ఆయన మీద మొదలుపెట్టి అయిపోయింది. అట్లా అంటే ఇంకా చాలా యాక్చువల్గా ఇది రిజర్వ్ నియోజకవర్గం మేడం. ఈరోజు ఇక్కడ పనులు లేక పొట్ట చేత పట్టుకొని ఆకలి అన్నం తినేదానికి ఇతర వలసలు ఇతర రాష్ట్రాలకి ఇతర జిల్లాలకు వెళ్తున్నారు మేడం. ఎక్కువగా మా వాళ్ళు దళితులంతా కూడా చెరువు కొట్టేదానికి, పత్తి పీకేదానికి, మిరపకాయలు కోసేదానికి వేరే చోటుకి వెళ్ళి బ్రతుకుతున్నాను మేడం. నేనంటే 3 దఫాలకి రిజర్వ్ నియోజకవర్గం, ఒకసారి కాంగ్రెస్ గెలిచింది, 2 సార్లు వైసీపీ గెలిచింది. వైసీపీలో గెలవటమే కాదు 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు సురేష్ గారు. కనీసం ఇది రిజర్వ్ నియోజకము, దీంట్లో ఎక్కువ మంది దళితులు ఉన్నారు, వాళ్ళు వలసలు ఎందుకు ఆపలేకపోయారు అనేదే ఇప్పుడు జరుగుతున్న చర్చ మేడం. దళితుల కోసం ఏం చేయలేదు, నథింగ్ మేడం, ఒక 0. మేము చంద్రబాబు ఒక గ్రామంలో దళితులు కట్టుకున్న ఒక ఆర్చ్ ఏదైతే ఉందో సిలువ ఇది పెట్టుకున్న దాంట్లో కూడా దళితుల పక్షాన ఆయన నిలబడలేదు అని చెప్పేసి ఈరోజు వైసీపీ నాయకులను ఆ గ్రామంలోకి కూడా రానివ్వట్ల పరిస్థితి ఉంది. ఎందుకు అంత వ్యతిరేకత వచ్చింది మంత్రి గారి మీద? ఒక దళిత నియోజకవర్గం మేడం, దీని మీద ఒక కాన్సెప్ట్ ఉండాలి, ఒక జీల్ ఉండాలి. అవును, ఎందుకంటే 60,000 మంది ఉన్నారు, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనేది మనసులో ఉండాలి మేడం, నాయకుడికి అనేవాడికి. నేను లిట్ క్యాబ్ చైర్మన్గా ఉన్నప్పుడు మా జాతికి ఏదో ఒకటి చేయాలని బాబు గారిని ఆ రోజు ఒప్పించి మేమందరం, నేను చైర్మన్గా ఉన్నప్పుడు మా కమ్యూనిటీకి సంబంధించినటువంటి చెప్పులు కుట్టేవాళ్ళు, డప్పు కొట్టేవాళ్ళు, సార్ మీరు ఇంతమంది సాయం చేస్తున్నారు, ఆఖరి బ్రాహ్మిన్స్కి వైశ్యులు కూడా కార్పొరేషన్ పెట్టారు డబ్బులు ఇస్తున్నారు. మా దళితుల్లో అట్టడుగు వర్గాలు ఎవరంటే ఏదన్నా పెళ్ళిళ్ళకి పబ్బాలకి తప్పెట కొడితే వాడికి ఏదో 500 ఇస్తారు, తర్వాత ఎండకి గాలికి ధూళికి దుమ్ముకి చెప్పులు కాళ్ళ వైపే చూస్తా వాడు చెప్పు ఉడిదిగిపోయిందని చెప్పి వెయిట్ చూస్తుంటాడు సార్. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ ఏ ముఖ్యమంత్రి ఎవరు చేయనటువంటి పేరు మీకు వస్తుందంటే ఆయన అప్పటికప్పుడు చెప్పులు కొట్టేవారికి డప్పు కొట్టేవారికి 40,000 మందికి స్పాట్, ఆ రోజు గిరిజా శంకర్ అనుకుంటా నాకు బాగా గుర్తు, ఆయన పిఎస్ పర్సనల్ సెక్రటరీ, గిరిజా 40,000 మందికి వాళ్ళకి పెన్షన్ ఇవ్వమంటే ఈరోజు 3,000 రూపాయలు కనీసం, రోజుకు 100 రూపాయలు ఈరోజు ఆయన పుణ్యాన వాళ్ళు తింటున్నారు. అంటే ఇచ్చాం మేడం. అంటే మనం ఆ పదవిలో ఉన్నప్పుడు స్వార్థం లేకుండా ఎవరైతే సమాజంలో వెనుకబడిన వర్గాలు ఆ వర్గాల కోసం మనం ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఇన్ని ఇన్ని రాజ్యాంగాలు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆలోచించి మొదలు పెట్టిందే అందుకు కదండి. ఈరోజు ఆ వర్గాలు సంతోషంగా ఉన్నప్పుడే కనీసం ఆకలితో అలమటించకుండా ఇంకో ప్రాంతాలకు ఉండగలిగి తను తనున్న ప్రాంతంలో తను కూడు గూడు నీడ ఈ పార్టీ ఎజెండా ఏదైతే ఉందో అది సగంలో సగం ఫుల్ఫిల్ అయినా ఆ వర్గం సంతోషంగా ఉంటే సరిపోతుంది. అందుకని ఈ మధ్య నాకు అమెరికాలో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు మేడం, నా క్లాస్మేట్స్ వాళ్ళంతా, జస్ట్ ఒక జూమ్ కాల్ నిర్వహించుకున్నాం. ఇట్లా కంటెస్ట్ చేస్తున్నంటే వాళ్ళు ఏమడిగిందంటే నీకేమన్నా ఎలక్షన్స్లో ఏమైనా ఫైనాన్స్ సపోర్ట్ కావాలన్నారు, నేను వద్దని చెప్పాను. నాకు ఫైనాన్స్ సపోర్ట్ వద్దు, ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పరిశ్రమలు పెట్టాలి మనం, అంతే, వలసలు ఆపాలి. ఎందుకంటే వెలుగొండ ప్రాజెక్టు బాబు గారు ప్రామిస్ చేశారు, ముఖ్యమంత్రి అయినా 5-6 నెలల్లోనే మళ్ళీ పూర్తి చేసి నీళ్ళు ఇస్తాం, తర్వాత మార్కాపురం కేంద్రంగా జిల్లాను ప్రకటిస్తామని మా ఏరియాకు వచ్చేసి ఆయన ప్రామిస్ చేయడం జరిగింది. మీ దగ్గర డబ్బులుంటే పొలాలు కొనుక్కోండి, నీళ్ళు వస్తాయి, నీళ్ళు వచ్చిన తర్వాత కరెంటు వస్తుంది, నీళ్లు కరెంటు ఎక్కడ ఉంటుందో పెట్టుబడిదారులు వస్తారు, మీరు వచ్చి నా కోసం ఒక 2-3 కంపెనీలు అన్న పెడితే ఒక 10-20 వేల మందికి అని ఉపాధి కలుగుతుంది అని చెప్పి నేను వాళ్ళని అడగటం జరిగింది. సేమ్ టైం లోకేష్ బాబు గారు మా ప్రాంతానికి యోగాలం పాదయాత్ర వచ్చినప్పుడు ప్రకాశం జిల్లాలో ఫార్మ హబ్ పెడతానని చెప్పేసి ఆయన కూడా ప్రామిస్ చేశారు. ఫార్మ హబ్ ఇక్కడ మంచి సోర్సెస్, మంచి హైదరాబాద్ పూర్తి కనెక్షన్ మేడం, జస్ట్ 4 అవర్స్ జర్నీ ఇక్కడ నుంచి. ఈ పెడితే ఏమైతుందంటే మేడం వలసలాగిపోతాయి, ముఖ్యంగా ఇక్కడ పనులు ఇక్కడ దొరుకుతాయి కదండి, జరుగుతాయి. అందులో మీకు చదువుకున్న వాళ్ళు ఎస్సీ పిల్లలు కూడా ఎంబీఏలు బీటెక్లు ఎంటెక్లు చదివి
ఆటోలు తోలుకుంటున్నారు. ఈ 5 సంవత్సరాల్లో ఒక ఉద్యోగం జగన్మోహన్ రెడ్డి ఇవ్వలే. పోతే 5 సంవత్సరాల్లో దళిత వర్గాలకి, ఆడబిడ్డలు కానీ స్వయం ఉపాధి కింద చదువుకున్న యువతి యువకులకి మినిమం ఒక కార్పొరేషన్ ద్వారా సింగిల్ 1 లక్ష రూపాయలు కూడా ఇచ్చినట్టు పరిస్థితి లేదు ఈ 5 ఇయర్స్లో. అసలు ఆదిమూలపు సురేష్ గారు ఆ మధ్య చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాల్లో ఆయన మరి రూటు మార్చేసి షర్టు జింపుకొని ఆయన అసలు అంటే ఐఆర్ఎస్ ఆఫీసర్ కదా, అలా ఎక్స్పెక్ట్ చేయం కదా, అంత పెద్ద ఆందోళనలు అంత పెద్ద హడావుడి చేశారు కదా, నియోజకవర్గానికి ఏమాత్రం చేసుకోలేదా అంటే నిజంగా నాకే ఆశ్చర్యం వేస్తుంది. నథింగ్ మ్యాడం, ఎవరు ఏం చేయలేదు, అది 100కి 100%. ఆయన పేరు బాగుంది, అది కాకుండా విద్యాశాఖ మంత్రిగా చేయడం కూడా, విద్యాశాఖ మంత్రి ఇక్కడ ఆయన కాలేజెస్ కూడా వాళ్ళ ఫాదర్స్ టైం నుంచి కూడా ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టారు. చాలా మంది బిడ్డలు, మా దళిత బిడ్డలందరూ కూడా అక్కడ ఇంజనీరింగ్ చదివారు. పోతే ఆయనకి గవర్నమెంట్ నుంచి ఫీజులు వచ్చాయి, వాళ్ళు రుణం కూడా తీర్చుకోలేకపోయారు, అదే బాధ. ఆయన తెచ్చుకున్నారు అంతే కదా, మరి కాలేజీలకి మా ఇచ్చారు కదా, బిడ్డలు ఎవరు చదువుకున్నా ఫీజు రియంబర్స్మెంట్ కింద డబ్బులు ఇచ్చారు కదా మేడం. రెండోసారి మంత్రి పదవిలో లిస్ట్ లో ఆయన పేరు లేదు, పక్కన పెట్టిన తర్వాత రకరకాల రాద్ధాంతాలు చాలా ఇష్యూస్ అయ్యాయి, బట్ ఏదో ఫోర్స్ పనిచేసింది, మళ్ళీ ఆయనకి మళ్ళీ మంత్రి పదవి వచ్చింది. రెండో మంత్రి పదవులు యాక్చువల్లీ ఇది మీ జిల్లాలోనే బాలినేని గారు లాంటి వాళ్ళకే లేకుండా అయిపోయినా ఆయనకు వచ్చింది, అయినా చేసుకోలేదు సరికదా. ఆయన నియోజకవర్గం నుంచి కూడా తీసి వైసీపీ పక్కన పెట్టింది అంటే ఏంటి జరిగిందంటారు? ఓడిపోతారనమాట, ఏం లేదు, సింపుల్. అంత నెగిటివ్ వచ్చింది, సింపుల్ కాన్సెప్ట్ మేడం. ఆయన బై బర్త్ కోటీశ్వరుడు, బై బర్త్ పుట్టుకతోనే ఆయన డబ్బు ఉన్నాడు. పేద ప్రజలు కష్టాలు నష్టాలు ఈరోజు నల్లమల్ల తెలియదు. ఈరోజు నల్లమల్ల ఫారెస్ట్లో చెంచుగూడలు వాళ్ళు పడుతున్న బాధలు, ఎన్టీ రామారావు గారు ఐటీడీని స్థాపించింది చెంచుల ఆర్థికాభివృద్ధి కోసం, ఆయన పెట్టింది, తెలుగుదేశం ప్రభుత్వం పెట్టింది, పార్టీ పెట్టింది. ఈరోజు చెంచుల పరిస్థితి ఐటీడీఏలో గుండుస్తున్నా, 1 రూపాయి వాళ్ళకి నిధులు ఇచ్చిన పరిస్థితి. ఇక్కడ చెంచులు కూడా ఉంటారండి? ఉన్నారు మేడం చెంచులు, నీకు పాలుట్ల పాలుట్ల కల్న పాలుట్ల మర్రిపాలెం చిన్నారుట్ల చింతల కొర్రపోలు చిన్నమంతనాల పెదమంతనాల చిలకచెర్ల పోతే మురికిమల్ల తండ నరజాముల తండ సంగం తండ ఇవన్నీ చెంచుకోవాలి మేడం. మంచి పట్టుందండి మీకు ఈ ప్లేస్. ఒక్కో గ్రామానికి 10 సార్లు వెళ్ళా. పాలుట్లు అనేది అసలు చాలా ఇంటీరియర్, అసలు అది ఇంకా పూర్తి చాలా, నేను అందరూ వాళ్ళ మధ్యలో పడుకున్నా ఉన్నా వాళ్ళ వ్యవహారాలను చూసాము, ఏడ్చారు ఆడవాళ్ళు. ఈరోజు అన్నం లేక చెంచుగూడెల్లో, ఇంతకుముందు ఐటీడీకి ఎన్ఆర్జీఎస్ని అనుసంధానం చేసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, భార్యాభర్తలకి పని అక్కడే ఎక్కడ పని చేసుకోవాలంటే వాళ్ళకి వీలు కల్పించి దాన్ని టైప్ చేసి ఐటీడీ టైప్ చేసి ఎన్ఆర్జీఎస్ని భార్యభర్త 7,000 రూపాయల దగ్గర డబ్బులు ఇచ్చేవాళ్ళు అమ్మ పర్ మంత్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాక ఎన్ఆర్జీఎస్ని ఉపాధి హామీ పథకాన్ని ఐటీడీ దగ్గర నుంచి పక్కన పెట్టేసి జనరలైజ్ చేశారు. అది అంటే మర్రిపాలెం అనేది హైవేకి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, మోటార్ సైకిల్ మాత్రమే వెళ్తుంది. నేను వెళ్ళాను మోటార్ సైకిల్ మీద, వాళ్ళు వచ్చి 8 కిలోమీటర్లు నడిచి వచ్చి హైవే దగ్గర ఉన్నటువంటి రెవెన్యూ గ్రామంలో పని చేసిపోతేనే హాజరేస్తారు. ఎలా సాధ్యం? అది సాధ్యం కాదు. అందుకని ఎర్ర ఎలుకల్ని వేటాడి పట్టుకొని చంపుకొని కాల్చుకొని గొడ్డుకారం నంచుకొని తింటున్నామయ్యా, మా బాధలు చంద్రబాబు రావాలని ఏడ్చినటువంటి సందర్భాలు మహిళలు. మర్రిపాలెం అన్ని ఘోరమైన సమస్యలు ఉన్నాయా నియోజకవర్గంలో? చాలా సమస్యలు మేడం, ఒకటే కాదు, ఆడవాళ్ళని ఎక్సైజ్ వాళ్ళు కూడా వెళ్ళి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పిచ్చి మందు తాగాల, ఈ పిచ్చి మందు తాగాలంటే నాటు సారాన్ని కంట్రోల్ చేయాల అడవుల్లో. నాటు సారా ఏంటంటే యాక్చువల్గా చెంచులు వీళ్ళు ఏంటంటే అడవుల్లో ఉండేది, అక్కడ పులుల సంహారం సంచారం ఉంటుంది, అన్ని వన్యమృగాలు ఉంటాయి, వాటి భయం నుంచి కనీసం ఒక 1 లీటరో వాళ్ళేదో పాపం కాసుకొని అలవాటు కోసం తాగేదని అలవాటు కోసం అది చేసుకుంటారు. ఇది జగన్మోహన్ వాళ్ళు ఈ మందు తాగలేరు, ఈ మందు తాగలేరు, వారు ఇక్కడ దాకా రాలేరు, రాలేరు మేడం. వాళ్ళు అడవుల్లో బ్రతకాలంటే భయంగా బ్రతకాలి, అలాంటి పరిస్థితుల్లో వాళ్ళేదో వాళ్ళ కోసం చేసుకునే వాళ్ళది దాన్ని కూడా కనీసం పండక్కి 1 పావు కేజీ బెల్లం తీసుకుపోయినా
కేసులు పెట్టి లోపలేసిన పరిస్థితులు ఉంది చెంచుల్ని ఈ నియోజకవర్గంలో. కానీ మీరు ఇప్పుడు పటపట ఒక 10 పేర్లు చెప్పారు, అసలు పలకడానికి కూడా చాలా కష్టంగా ఉన్నాయి ఆ గ్రామాల పేర్లు. అలాంటి చోట మరి వాలంటీర్లు లేరా? వాలంటీర్లు తీసుకెళ్లి సంక్షేమ పథకాలు ఇవ్వడం, పనిచేయడం గ్రామంలో పరిస్థితి అసలు రైస్ గవర్నమెంట్ అలాట్ చేసినటువంటి ఎఫీ షాప్ రైస్ కూడా అక్కడికి పోయేది లేదు మేడం. ఇక్కడ అమ్ముకుంటున్నారు కదా వాళ్ళు, టైలర్స్ మొత్తం టోటల్ గా అభివృద్ధి గాని రోడ్ ఇదంతా తిరిగారు. మీరు 200 సంవత్సరాల క్రితం పని ఎందుకు మొదలు పెట్టారు అని చెప్పడం ఈజీగా ఉంది, కానీ దీని వెనక చాలా పెద్ద వర్కౌట్స్ చేసుకుంటూ వచ్చారు. దాంతోపాటు అండి, మేము ఇప్పుడు వచ్చిన గ్రామాలు, మీ మీ ప్లేస్కి రావడానికి మేము వచ్చిన గ్రామాలు, కొన్ని గ్రామాల్లో వచ్చాం, అసలు ఒక వెహికల్ అంటే ఇంకో వెహికల్ పక్కకి వెళ్ళడానికి లేదు, మురుగండి అత్యంత దారుణంగా ఉంది. మీరు గ్రామీణ పథకం, ఉపాధి హామీ పథకం బోర్డు ఉంది అక్కడే, ఆ బోర్డు చుట్టుపక్కల మొత్తం కూడా ఇంత మురుగు పెట్టేసి ఉంది. ఏం చేస్తున్నారు సర్పంచుల వ్యవస్థ? ఏమో మొత్తం పవర్స్ తీసేసి, వాలంటీర్లు ఏమో వాళ్ళు సంక్షేమ పథకాలు ఇస్తారంటున్నారు. మరి ఈ పనులు చూసేది ఎవరు? రోడ్లు, కరెంటు, ఇది పారిశుద్ధ్యం చూసేది ఎవరండి? అసలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేసినటువంటి రోడ్లు, ఆ రోజుల్లో వచ్చినటువంటి భవనాలు, ఆ రోజుల్లో వచ్చినటువంటి కాలేజెస్, ఆ రోజుల్లో వచ్చినటువంటి సంక్షేమ పథకాలు తప్ప ఒక ఈ ప్రభుత్వంలో బటన్ నొక్కుడు తప్ప మీకు గ్రౌండ్ లెవెల్లో అసెట్స్ అనేది ఒకటి కూడా కనపడదు మేడం. సర్పంచ్ లక్షల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి పాము, వైసీపీ సర్పంచ్లు కూడా, వాళ్ళని కూడా నేను విమర్శించట్లేదు, వాళ్ళు లక్షలాది, వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళకు వచ్చే డబ్బులు, కేంద్రం నుంచి వచ్చే డబ్బులు కూడా కొన్ని రోజులు రాష్ట్ర ప్రభుత్వం వాడుకొని అది ఇష్యూస్ కూడా ఈ రోజు అంటే రివర్స్ అయ్యారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రివర్స్ అయ్యారు అంటే మొట్టమొదటిగా వైసీపీ మద్దతుతో ఉన్న సర్పంచ్లే అత్యంత ఘోరమైన పరిస్థితిలోకి నెట్టవేయబడ్డారు. ఈరోజు అసలు మా కాన్స్టిట్యున్సీలు అయితే ప్రభుత్వ కార్యాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ప్రాథమిక పిహెచ్సిస్ అండ్ హెల్త్ ఆరోగ్య కేంద్రాలు, వీటి సచివాలయాలకు కేటాయించినటువంటి ఇసుక కూడా అమ్ముకున్నారు మేడం. పాపం అవి కట్టలేదు సరి కదా, ఇసుక అమ్ముకొని వైసీపీ సర్పంచ్లే కలెక్టర్ గారికి వీటి పోయి సోమవారం జరిగేటటువంటి స్పందన కార్యక్రమాలు ఇచ్చారు, ధర్నాలు చేశారు పాపం వాళ్ళు. వాళ్ళు తోలిన నీళ్ల ట్యాంకర్ బిల్లులు కూడా ఈ రోజు డబ్బులు వచ్చినట్టు పరిస్థితి. మీరు ఎమ్మెల్యే అయితే మీరు చేసుకోవాలనుకునే మొట్టమొదటి పని ఏంటి నియోజకవర్గానికి? నేను 4 ఎజెండా మీద వెళ్తున్నా మేడం. నంబర్ 1, సార్ దగ్గర ఆయన ముఖ్యమంత్రి అయ్యాక వెలుగొండ ప్రాజెక్టు విషయంలో మనం శ్రద్ధ పెట్టి ఖచ్చితంగా దాన్ని పూర్తి చేయాలి. రైతులకు నీరు వచ్చేస్తుంది, నీళ్ళు వచ్చేస్తుంది, ప్రజలు సాగునీరు, త్రాగునీరు కూడా పని మొదలు. ఓకే, సాగునీరు, త్రాగునీరు. తర్వాత మార్కాపురం జిల్లా ఆయన ప్రామిస్ చేశారు చంద్రబాబు నాయుడు గారు, దాన్ని మనం ఖచ్చితంగా సాధించుకోవాలి. ప్రభుత్వం తరపు నుంచి తీసుకోవాల్సిన కార్యక్రమాలు, ముఖ్యంగా మీరు ఎన్ఆర్ఐస్ మీ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ ద్వారా కంపెనీలు పెట్టిస్తే అది కూడా ప్లేస్ ఏం కంపెనీలు అన్ని ఫిక్స్ చేసుకున్నారా? చేసుకున్నాం మేడం. డెఫినెట్ గా ఈ ప్రాంతాన్ని వలస లాపాల ప్రధాన ఉద్దేశం. నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది మేడం. ఈ ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక సింగిల్ నోటిఫికేషన్, బ్యాక్లాగ్ పోస్టులు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టులు, ఈవెన్ మా దగ్గర కూడా ట్రైబల్ యూత్ ట్రైనింగ్ సెంటర్ని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంజూరు చేసి మంచి పెద్ద పెద్ద బిల్డింగ్స్ పెట్టి ట్రైబల్ సంబంధించినటువంటి చదువుకున్న యువతి యువకులకి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించేసి స్కిల్ డెవలప్మెంట్ చేసి పెడితే వీళ్ళు వచ్చినాక మోతేసింది దాన్ని. ఈరోజు కులాలన్నీ ఏకమయ్యి నియోజకవర్గం మీద పని చేసుకోవాల్సిన సమయం, ఎందుకంటే ఇంకొన్నాళ్ళు ఆగింది అంటే ఇంక ఇది ఇలాగే అయిపోతుంది. ఇప్పుడు గనక మారకపోతే ఇంకెప్పుడు మారదు ఎర్రగొండపల్లి. కాబట్టి మీరు చేయాల్సిన పనుల్లో ముఖ్యంగా అంటే నేను విన్నాను కమ్మ సామాజిక వర్గం, మరీ ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం అంతా మీ వైపు వచ్చేస్తున్నారు అని చెప్పి, ఏంటి ఇదేనా కారణం? అదే కారణం, ఏం లేదు. అందరికీ అంటే 3 సార్లు వాళ్ళని గెలిపించి ఇక్కడ అభివృద్ధి కనపడలేదు, మోసం జరుగుతూ ఉంది, అమాయక ప్రజలు మోసపోతున్నారని చెప్పేసి ఈరోజు రెడ్డి సామాజిక వర్గం కానీ, కమ్మ సామాజిక వర్గం కానీ, దళితులు కూడా వెనకబడిన వర్గాలు, ఒక మంచి కార్యకర్త లాంటి వాడు వచ్చాడు, మన గురించి ఆలోచన చేస్తున్నాడు అనేది ఒక నమ్మకం. మా ఎస్సీ రిజర్వ్ వర్గాలకి 5 సంవత్సరాల్లో చిల్లిగవ్వ కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు, ట్రైబల్స్ అభివృద్ధి అసలు పట్టించుకోలేదు, రైతాంగం పూర్తిగా పండించిన పంటలు కూడా కనీసం గిట్టుబాటు ధరలు లేవు,
తుఫాను వచ్చినప్పుడు తుఫాను నష్టాల్లో కూడా అందించడం సహాయం చేయటం అందించడం కూడా విఫలమైంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఫసల్ బీమా కింద మేము లక్షల రూపాయల అకౌంట్లో ఏ రోజు చూసినా రైతాంగానికి అకౌంట్లో డబ్బులు ఉండేవి. జగన్మోహన్ రెడ్డి నన్ను ముఖ్యమంత్రి చేయండి, మీరు బీమా ఒక్క రూపాయి కట్టండి, ఆ రూపాయి మీరు ఒక్క రూపాయి కట్టండి, మిగతా మొత్తం నేను బరాయిస్తాను అన్నాడు. చేతులు ఎత్తేసింది ఆయన. ముఖ్యంగా మీరు చెప్పిన తర్వాత ఇప్పటి వరకు నేను ఒక 40-45 నియోజకవర్గాలు తిరిగి వచ్చినట్టున్నాను. నిజంగా మీ ఎర్రగొండ పాలెంలో ఉన్న సమస్యలు అయితే నాకు ఇప్పటి వరకు కనబడలేదు, ఓపెన్ గా చెప్తున్నాను. కాబట్టి ఈ సమస్యలు సాల్వ్ చేసుకోవడానికి ఇక్కడ ప్రజలందరూ ఒక ఏకతాటి మీదకి వచ్చేలాంటి పరిస్థితులు ఉంటాయా లేదా చూద్దామండి. ఎరిక్సన్ అనే ఒక పేరు ఏదైతే సైంటిస్ట్ పేరు పెట్టుకున్నా అన్నారో, అంటే మీకు సమస్య తెలిసింది, దానికి సొల్యూషన్ కూడా తెలిసింది. కాబట్టి ఆ సైంటిస్ట్ని ఇక్కడ పని చేయించుకోవడానికి మరి ఇక్కడ ప్రజలు వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. మాకు ఈ సైంటిస్ట్ కావాలి, నాకు ఇలాంటి పనివాడు కావాలని ఎంచుకోవడం ప్రజల మీద డిపెండ్ అయి ఉంటుంది. సామాన్యమైన కార్యకర్త సైంటిస్ట్ గా మారి నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకుంటే వాళ్లే దేవుళ్ళు అండి, ప్రజల కోసం పనిచేసిన వాళ్లే దేవుళ్ళు. ఎనీవే అండి, థ్యాంక్ యూ ఎరిక్సన్ బాబు గారు, మీ బిజీ షెడ్యూల్లో ఈ టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ అండి. Thank you.